హాయ్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయ కంప్యూటర్స్ టెక్ ఛానల్. ఈరోజు మనం ఆండ్రాయిడ్లో బ్యాటరీ ఎలా సేవ్ చేయడం నేర్చుకుందాం. ఫస్ట్, మొదటిగా ఫోన్ కాల్. ఇందులో కాల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కాల్ సెట్టింగ్స్, వైబ్రేట్ వెన్ కనెక్టెడ్. ఇది ఎప్పుడు ఆఫ్ ఉండేటట్టు చూసుకోండి. దీని ఆన్ ఉండడం వల్ల మీరు ఎదుటి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు మీకు వైబ్రేట్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. సో దీన్ని ఆఫ్ పెట్టుకోండి. సెకండ్ పాయింట్, సెట్టింగ్స్కి వెళ్దాం. డబ్ల్యూల్యాన్, ఇందులో సెట్టింగ్స్కి వెళ్ళండి. కీప్ డబ్ల్యూల్యాన్ డ్యూరింగ్ స్లీప్. ఇది ఎప్పుడు నెవర్లో పెట్టుకోండి. ఇది ఆల్వేస్లో ఉన్నప్పుడు, మీరు వైఫై వాడినప్పుడు వల్ల, మీ స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా వైఫై మొబైల్ యాక్సెస్ చేస్తూనే ఉంటుంది. సో నెవర్ పెట్టుకోవడం వల్ల మీ మొబైల్ ఎప్పుడైతే స్లీప్లో వెళ్తుందో అప్పుడు అది వైఫైని స్లీప్ మోడ్లో ఉంచుతుంది. దీని ద్వారా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్, సిమ్ మేనేజ్మెంట్. సిమ్ మేనేజ్మెంట్ అనేది మ్యాక్సిమం తరచూ ఈ కాలంలో ప్రతి మొబైల్ నెట్వర్క్ అన్లిమిటెడ్ డాటా, అన్లిమిటెడ్ కాలింగ్, ఈ ఆఫర్లు ఉంటున్నాయి. సో మీరు ఒకటే సిమ్ కార్డ్ వాడడం చాలా మంచిది. దీనివల్ల బ్యాటరీ చాలా కన్జ్యూమ్ అవుతుంది. డ్యువల్ సిమ్ ఉండడం వల్ల కూడా బ్యాటరీ రెండు నెట్వర్క్లను షేర్ చేస్తూ ఉంటుంది, కాబట్టి బ్యాటరీ బాగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, డేటా యూసేజ్. మీ యొక్క మొబైల్ డేటా అవసరం లేనప్పుడు ఇది ఆఫ్లో పెట్టుకోండి. ఇది ఆన్లో పెట్టుకోవడం వల్ల బ్యాటరీ 30% డ్రైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలామంది మొబైల్ డేటా ఆన్లో పెట్టి మర్చిపోతుంటారు. అలా చేయడం వల్ల బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. సో ఇది ఆఫ్ పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి మోర్. ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ అనుకుంది. తరచుగా అందరి ఫోన్లో డ్యువల్ సిమ్ ఉంటుంది. ఒక సిమ్ మనం మొబైల్ డేటా కోసం వాడతాం, ఒక సిమ్ కాల్స్ కోసం వాడతాం. సో కాల్స్ కోసం వాడే మొబైల్ నెట్వర్క్ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ జిఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా మీ మొబైల్ యొక్క నెట్వర్క్ 2G, 3G, 4G షిఫ్ట్ అవ్వకుండా ఎప్పుడు కాన్స్టెంట్గా ఒకే నెట్వర్క్లో ఉంటుంది. దీనివల్ల మీ బ్యాటరీ త్వరగా డ్రైన్ అవ్వకుండా సేవ్ అవుతుంది. ఏదైతే మనం ఇంటర్నెట్ వాడతామో దాన్నే మీ 4G పెట్టుకోండి. నెక్స్ట్, డిస్ప్లే. డిస్ప్లేలో బ్రైట్నెస్ లెవెల్ ఎప్పుడు ఆటోమేటిక్గా పెట్టుకోండి. దీని ద్వారా ఫోన్ అనేది డిసైడ్ చేస్తుంది మీకు ఏ బ్రైట్నెస్ ఏ టైంలో ఎప్పుడు కావాలి. అది మనం మాన్యువల్గా పెట్టుకోవడం వల్ల చీకట్లో కూడా అంతే బ్రైట్నెస్ ఉంటుంది, వెలుతురు కూడా అంతే బ్రైట్నెస్ ఉంటుంది. దీనివల్ల మన కళ్ళకు హాని కలుగుతుంది, దాంతోపాటు బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుంది. నెక్స్ట్, అడాప్టివ్ బ్రైట్నెస్. ఇది ఆన్ చేసుకోండి. మొబైల్ యొక్క స్క్రీన్ బ్రైట్నెస్ అనేది మొబైలే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, స్లీప్. స్లీప్ మోడ్ అనేది 30 సెకండ్స్కో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీ యొక్క మొబైల్ బ్యాటరీ బాగా కన్జ్యూమ్ అవుతుంది. చాలామంది ఇది 5 మినిట్స్, 1 మినిట్ పెట్టుకుంటూ ఉంటుంటాం. దాని ద్వారా ఏమవుతుందంటే మీ మొబైల్లో బై మిస్టేక్ బటన్ కానీ ప్రెస్ అయితే, ఎస్ఎంఎస్ కానీ వస్తే, మిస్ కాల్ కానీ వస్తే, అది మీరు పెట్టుకున్న సెట్టింగ్స్ 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ అయ్యే వరకు ఆ స్క్రీన్ ఆన్లోనే ఉంటుంది, మీరు చూడకపోయినా. దీనివల్ల బ్యాటరీ బాగా డ్రైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, డే డ్రీమ్. ఈ డే డ్రీమ్ అనేది ఆఫ్లో పెట్టుకోవడం బెస్ట్. ఈ డే డ్రీమ్ వల్ల మొబైల్ స్లీప్లో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీ క్లాక్ అనేది రన్ కాదు. నెక్స్ట్, ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అనేది స్మాల్లో పెట్టుకోండి. డిస్ప్లే సైజ్, ఇది కూడా స్మాల్లో పెట్టుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మీకు కావలసిన కంటెంట్ అంతా ఒకటే స్క్రీన్లో కనిపిస్తుంది, మనం ఊరికే టచ్ వాడాల్సిన అవసరం ఉండదు. సో టచ్ వల్ల కూడా బ్యాటరీ డ్రైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, ఎల్ఈడి నోటిఫికేషన్స్.
ఈ ఎల్ఈడి నోటిఫికేషన్స్ కొన్ని మొబైల్స్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని మొబైల్స్లో ఆప్షన్స్ ఉండవు. సో ఆప్షన్ ఉన్న మొబైల్లో ఇది ఆఫ్ పెట్టుకోవడం బెస్ట్. కొన్నిసార్లు మనం మిస్ కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, చూడం. సో సెన్సర్ ద్వారా లైట్ అనేది బ్లింక్ అవుతూనే ఉంటుంది మనం అది నోటిఫికేషన్ చూసే వరకు. దీని ద్వారా కూడా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. సౌండ్స్ లో ఈ ఆప్షన్ చాలా మందికి తెలియదు, అదర్ సౌండ్స్. ఈ వైబ్రేట్ ఆన్ టచ్, దీన్ని ఆఫ్ లో పెట్టుకోండి. దీన్ని ఆన్ పెట్టుకోవడం వల్ల మీ స్క్రీన్ ఎప్పుడు ఎక్కడ టచ్ చేస్తున్నా వైబ్రేట్ మోడ్ కలుగుతూనే ఉంటుంది. దీని ద్వారా కూడా బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. టచ్ సౌండ్, స్క్రీన్ లాకింగ్ సౌండ్, డైల్ ప్యాడ్ సౌండ్, ఇవన్నీ ఆఫ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ యాప్స్. మొబైల్లో మన పనికిరాని యాప్స్ చాలా మటుకు ప్రీ ఇన్స్టాల్డ్ అయి ఉంటాయి. ఈ యాప్స్ని మనం డిజేబుల్ పెట్టుకోవడం వల్ల కూడా బ్యాటరీ బాగా కన్జ్యూమ్ అవుతుంది. ఈ యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ కావు. దాదాపుగా ఈ చాలా మటుకు అప్లికేషన్స్ మనకు అవసరం లేనే ఉంటాయి. సో దాని ద్వారా సింపుల్గా మీరు ఓపెన్ చేసింది మీ ఫోర్ స్టాప్, ఓకే, డిజేబుల్ యాప్. దీని ద్వారా ఏమవుతుందంటే క్యాలిక్యులేటర్ నేను నా మొబైల్లో తరచు వాడను. సో దీన్ని డిజేబుల్ పెట్టుకోవడం వల్ల బ్యాక్గ్రౌండ్లో నా క్యాలిక్యులేటర్ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ కాదు. దీని ద్వారా నా బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇలాగే మీకు పని లేని అప్లికేషన్లు మీరు డిజేబుల్లో పెట్టుకోండి. దీనివల్ల మీ మొబైల్కి అనేది హాని ఏం కలగదు. ఎప్పుడైతే మీరు ఈ అప్లికేషన్ తిరిగి వాడాలనుకుంటారో దాన్ని సింపుల్ యాప్స్లోకి వెళ్ళేసి క్యాలిక్యులేటర్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ మీరు పరిగి వాడుకోవచ్చు. నెక్స్ట్ పవర్ మేనేజర్. పవర్ మేనేజర్లో బ్యాక్గ్రౌండ్ యాప్ మేనేజ్మెంట్. దీనివల్ల లాభం ఏంటంటే మీ యొక్క అప్లికేషన్స్ ఏవైతే మీరు బ్యాక్గ్రౌండ్లో రన్ కావద్దు అని అనుకుంటున్నారో దాన్ని సింపుల్గా ఇక్కడ ఎనేబుల్ చేసేయండి. దీని ద్వారా ఏంటంటే మీ యొక్క మొబైల్ యొక్క యాప్ బ్యాక్గ్రౌండ్లో రన్ కాదు. దీని ద్వారా మీ బ్యాటరీ డ్రైన్ కాకుండా సేవ్ అవుతుంది. ఏ అప్లికేషన్ అయితే మీకు అవసరం లేదో దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే ఈ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ కాదు. మీరు కావాల్సిన అప్లికేషన్స్నే డిజేబుల్ పెట్టుకోండి. ప్రెస్ పవర్ బటన్ ట్వైస్ ఫర్ కెమెరా. ఇది ఆఫ్లో పెట్టుకోండి. చాలా మటుకు ఇది ఆన్లో ఉంటుంది. మన పాకెట్లో కానీ ఎప్పుడు కానీ పవర్ బటన్ బై మిస్టేక్ని రెండుసార్లు ప్రెస్ అవ్వడం వల్ల మీ కెమెరా ఆన్ అవుతుంది. దీని ద్వారా మీ బ్యాటరీ డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ బటన్స్. దీన్నే ఫ్యూచర్స్ అనే యాప్ ఉంటుంది మీ దాంట్లో. టర్న్ ఆన్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్, దీన్ని ఆఫ్లో పెట్టుకోండి. దీన్ని ఆఫ్లో పెట్టుకోవడం వల్ల మీ డైల్ ప్యాడ్లో నంబర్ ప్రెస్ చేయడం వల్ల కానీ లేదా ఏదన్నా ఆప్షన్ ప్రెస్ చేయడం వల్ల కానీ మీకు వైబ్రేట్ అనేది డిజేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లొకేషన్స్. చాలా మొబైల్లో ఈ లొకేషన్ అనేది పట్టించుకొని దీన్ని ఆన్లోనే ఉంటారు. దీని ద్వారా మీ మొబైల్ తరచూ తన యొక్క లాటిట్యూడ్, యాటిట్యూడ్, శాటిలైట్ ద్వారా తన పొజిషన్ని వెతుకుతూనే ఉంటుంది. దీని ద్వారా మొబైల్ యొక్క బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. ఇది అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోండి, అవసరం లేనప్పుడు ఇది ఆఫ్ పెట్టుకోవడం బెస్ట్. నెక్స్ట్ సెక్యూరిటీలో అవసరమైనంత వరకు మొబైల్ యొక్క లాక్ ఏమి పెట్టుకోవడమే సేఫ్. మీకు సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అనిపిస్తే దీన్ని లాక్ పెట్టుకోవచ్చు. దీనివల్ల కూడా బ్యాటరీ
2.0% రెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ ఇన్పుట్. ఇందులో విర్చువల్ కీబోర్డ్ అనే ఆప్షన్లో మీ మొబైల్ కీబోర్డ్ ఇందులో ప్రిఫరెన్స్ అని ఉంటుంది. ప్రిఫరెన్స్లో మీరు సౌండ్ ఆన్ కీ ప్రెస్ ఇది ఆఫ్ పెట్టుకోండి, వైబ్రేట్ ఆన్ కీ ప్రెస్ ఇది ఆఫ్లో పెట్టుకోండి. దీని ద్వారా మీ యొక్క మొబైల్ నెట్లో కీప్యాడ్ నెట్లో మనం సెర్చ్ చేస్తున్నప్పుడు దాదాపుగా కీప్యాడ్ ఎనేబుల్ అవుతుంది, అప్పుడు టైప్ చేసినప్పుడు ఇది వైబ్రేట్ డిజేబుల్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ఫైనల్గా బ్యాకప్ అండ్ రిజిస్టర్. ఆటోమేటిక్ బ్యాకప్ అనేది ఆఫ్లో పెట్టుకోండి, దీని ద్వారా మీ మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో సింక్రైజ్ అనేది ఆఫ్ అవుతుంది. మీ యొక్క మొబైల్ ఎప్పుడు బ్యాకప్లో మీ యొక్క మొబైల్ యొక్క డేటా అనేది బ్యాక్గ్రౌండ్లో సింక్రైజ్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఆఫ్ పెట్టుకోవడం వల్ల మీ యొక్క బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా సేవ్ అవుతుంది. పుట్ ద డేటా అండ్ టైమ్ అండ్ ఆటోమేటిక్ డేటా అండ్ టైమ్ ఆన్, ఆటోమేటిక్ టైమ్ జోన్ ఆన్. ఇవి సెట్టింగ్స్లో చేస్తే సరిపోతుంది. ఇంకా కొన్ని మనకు సెట్టింగ్స్లో ఉన్నాయి, ఏవైతే మనకు అవసరం లేని యాప్స్ ఉంటాయో అవి మీ మొబైల్లో లేకుండా ఉండేటట్టు చూసుకోండి. చాలా మటుకు అవసరం లేని యాప్స్ మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం, తరచూ దాన్ని వాడం కానీ దాన్ని వాడు ఇక్కడ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి, దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. అవసరం లేని యాప్స్ తీసేస్తాం. ఇంకోటి ఇంపార్టెంట్, చాలా మొబైల్లో యాంటీవైరస్ యాప్స్ ఉంటాయి, మొబైల్ క్లీనర్ యాప్స్ ఉంటాయి, బ్యాటరీ క్లీనర్ యాప్స్ ఉంటాయి. నిజానికి ఇవి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటాయి, అంటే బ్యాటరీని బాగా డ్రైన్ చేయడానికి అప్లికేషన్స్ తోడ్పడతాయి. వీటిని తీసేయడం వల్లనే బ్యాటరీ బాగా సేవ్ అవుతుంది. నిజానికి ఆండ్రాయిడ్ ఓ అనేది వైరస్ రాదు, ఇది లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి దీంట్లో వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. చాలామందికి ఇది తెలియకుండా మొబైల్లో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు, దానివల్ల బ్యాటరీ అనేది బాగా డ్రైన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు అది స్కాన్లో నడుస్తుండి ఉంటుంది వారు. So these are settings for better battery consume. Thanks for watching. Bye bye.